హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యపని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ఇచ్చిన ప్రయత్నం. ఇక మేం చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేం చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కాదు. ఇక ఈ రోజు టాపిక్ వచ్చేసి మన చుట్టూ దొరికే గుమ్మడికాయ గింజలతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక గుమ్మడికాయలో ఉండే రసాయనాలుగా పాంక్రియాస్లో పాడైన కణాలను బాగు చేసే స్వభావం కలిగి ఉన్నాయి. తద్వారా శరీరంలో సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు, నేరుగా గుమ్మడి రసాన్ని తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆ రసంలో చారు పొడి వేసి చారు కాచుకొని తాగండి. ఇలా చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఆస్ట్రేలియాలో గుమ్మడి గింజల్ని వేయించి వాటిలోంచి నూనెని తీసి ఆహార పదార్థాల తయారీలో వాడుతుంటారు. గుమ్మడి గింజలకు ప్రోస్టేట్ గ్రంథిలో వాపును తగ్గించే గుణం ఉంది. మగవాళ్లు 50 ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా గుమ్మడికాయ గింజలు తినడం మంచిది. ఆయుర్వేదంలో వీర్యవృద్ధికర ఔషధాలలో ఇది ఒకటిగా చెప్తారు. టెస్టోస్టిరాన్ అనే పురుష సంబంధమైన హార్మోన్ పనితీరును గుమ్మడికాయ మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మీరు గనక ఇప్పటి వరకు ఆరోగ్య బలం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేం చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక మరొక ఆరోగ్యకరమైన చిట్కాతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.